నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెదర్ అయితే సూపర్ ఉందండి, చాలా సూర్యుడు వచ్చారనమాట. సో దానివల్ల లోకల్ జార్జియా మార్కెట్ అయితే ఓపెన్ చేసి ఉన్నారు, ప్రశాంతంగా ఉంది, లైట్ ఉంది. సో లోకల్ జార్జియా మార్కెట్ మనం తిరిగేసి మొత్తం అంతా రికార్డ్ చేసేసి వీలైతే అన్నీ కొనేసుకొని తినేద్దాం. అసలు ఏముంటాయి మార్కెట్లో, లోకల్ మార్కెట్ అంటే మామూలుగా ఉండదు, ప్రతి దేశానికి ఒక లోకల్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఈ దేశానికి ఇదే పెద్ద మార్కెట్ అనమాట, చాలా బాగుంటుంది. వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఓకే, మీరు చూసుకుంటే మార్కెట్లో వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతున్నారు. అదిగో వంకాయలు, అబ్బా ప్రొమోగినేట్ ఫ్రెష్, కూలింగ్ అంటే చల్లగా ఉంది కదా, అందుకే ఈ వెజిటేబుల్ అన్నీ నిగనగల ఆడుతున్నాయి. ఎండ అయితే వాడిపోతాయి అన్నీ, ఏదో ప్లాస్టిక్ దానిలాగా ఉన్నాయి. మీరు చూస్తున్నారా, అబ్బా యాపిల్స్, క్యాబేజీలు, అబ్బో బీన్స్, ఆహా ఎర్ర బీన్స్, నల్ల బీన్స్, తెల్ల బీన్స్, వంకాయలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఉల్లిపాయలు అంటే ఇవన్నీ ప్లాస్టిక్ దానిలాగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఉల్లిపాయలు అన్నీ హోల్సేల్ అనుకుంటాను, బస్తా ఎంత అడుగుదాం. ఈ దుంపలు ఏకంగా ఎంత అనియా, ఇదో దుంపలు ఇవన్నీ కారులోనే అమ్ముతున్నారు. అబ్బా ఓ కొత్తిమీర కాస్త, ఉల్లిపాయలు, అబ్బా ముల్లంగి, క్యాబేజీ బాగున్నది, చాలా బాగుంది. అబ్బో ఫ్రూట్స్ నేను ఎవరిని చూడకుండా వెళ్ళిపోతే ఎవరేమనరు. అబ్బా బాగుంది బీట్రూట్లు, ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు, అబ్బా ఎంత బాగున్నాయి ఆ పళ్ళు అవ్విని. పచ్చిమిరపకాయలు చూడండి, మీరు అలా చూసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను ఒకవేళ పొరపాటున వాళ్ళు ఐ కాంటాక్ట్ అయిందనుకోండి వెంటనే క్వశ్చన్ చేస్తారు, ఏ రికార్డ్ చేస్తాం ఏంటనేసి. అందుకు ఇది యాక్టింగ్, ఎంజాయ్ చేయండి లోకాలిటీని. అమ్మా ఉల్లిపాయలు మీకు ఏమైనా నచ్చితే కింద కమెంట్ చేయండి, అబ్బా ఏమి నచ్చిందో ఏంటో అని. ఆహా ఎంత, రెండు అంటే ఇది రెండు బాగున్నది, చాలా బాగుంది. ఇదంతా ఒకటి అంటే 30 రూపాయలు, 30 అంటే అబ్బాయి ఎక్కువేనా, చాలా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఎట్లా. ఇవి ఏంటివి, అంజీరా అనుకుంటా, అంజీరా. ఇదేదో వంకాయలు, ఇది చూడండి అన్నీ ప్లాస్టిక్లాగా ఉన్నాయి, అన్నీ ప్లాస్టిక్ మైనం బొమ్మలు ఉంటాయి కదా, ఇది ఏవే నట్స్, ఇవి ఏంటంటారో నాకు తెలియదు, మర్చిపోయాను. కిల్బీ నట్స్ బాగున్నాయి, వెజిటేబుల్ మార్కెట్ అయిపోయింది. సో ఎక్కడి వరకైతే బాగుంది వెజిటేబుల్ మార్కెట్ చూస్తాము, ఇప్పుడు ఇంకా ఏమున్నా చూద్దాం, ఎంత ఏటి అని అడుగుదాం. పప్పులు, పచ్చిమిరపకాయలు, మార్కెటే మరి ఇది, అదే వెజిటేబుల్ మార్కెట్. ఇదన్నీ ఫ్రూట్స్, గుమ్మిడి గింజలు, ఇదిగా మంచివి ఇవి తింటారు వీళ్ళు. గుమ్మిడి గింజలు, బొబ్బర్లు, బఠానీలు, అన్నీ విటమిన్లే. బంతి పువ్వులు దేనికనియా, ఇదేంటిది బంతి పువ్వు, బంతి పువ్వు దేనికే పెట్టారు, అది ఎండిపోయి ఉన్నాయి మన ఇంట్లో అయితే పారేస్తాం. తింటారా ఇది, తింటారట బంతి పువ్వులు, ఊరా మనం పారేస్తుంటాం, తినండిరా మన ఇంట్లోని బంతి పువ్వులు. చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పువ్వుల మేడ కట్టాన, తినేస్తాం బంతి పువ్వులు తినొచ్చట. ఎలా తినాలో ఏటో తెలుసుకొని మనం కూడా తిందాం, మనకే హెల్త్ బాగుంటుంది. వీళ్ళందరూ తెల్లగా ఉండడానికి గల కారణం బంతి పువ్వులు అనుకుంటాను. ఓడి అమ్మ అందరి దగ్గర బంతి పువ్వులు ఉన్నాయమ్మా, అదిగో అందరి దగ్గర బంతి పువ్వులు ఉన్నాయి, అందరి దగ్గర ఎందుకు ఉన్నాయో అడుగుదాం అసలు ఎలా తింటారో అనేసి. బాగుంది మొత్తానికి అయితే మార్కెట్ బాగుంది, ఇంకా చూద్దాం మీకు లోకల్ మార్కెట్ నచ్చుతా. కోళ్ళు, నాటుకోళ్ళు అనుకుంటానయ్యా, కోడి, ఇదిగా కోడి, ఇదిగా కోడి, కోడి నాటుకోడి, కోడి కోడి నాటు అంత నా కోడి కాదు, కోడి కోడి, అరే గుడ్లు, అరే గుడ్లు, చిన్న గుడ్లు, గుడ్లు పెట్టేసి అమ్మేస్తాను వీళ్ళు, ఉల్లిపాయలు వేసేసి అంటే కడుపులో ఉంటాయి కదా గుడ్డు, బాగుంది కోడి అంటున్నారు. ఇదేదో కోడి ముక్కలా ఉంది, మంచిది ఏదో మంచిది అయ్యి ఉంటుంది వెజిటేబుల్స్ కాబట్టి, బాగుంది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి మీది. చల్ల అందరూ తెల్ల తెల్లగా ఉన్నారు పిల్లలంతా, బాగున్నారు పిల్లలు తెల్ల పిల్ల. అమ్మ ఇదేదో మార్కెట్, మంచికి తెల్లగా అయిపోయారు వీళ్ళు, మంచి పడ్డం వల్ల తెల్లగా అయిపోయారు, అది బాగుంది, చాలా బాగుంది. అన్నయ్య కత్తి సాన పెడుతున్నారు, అన్నయ్య కత్తికి సాన పెట్టేస్తాడు, నా కత్తికి సాన, నా కత్తికి సాన, కత్తికి పెట్టేస్తుండే సాన 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 అమ్మో ఇండియా సాన కడిసేస్తాడట మనం నవ్వుతూ. అమ్మో వద్దు కత్తి. సరే ఏంటి సార్ మీరు అలాగ తిక్కలలో నవ్వుతారు సార్, ఎరుపప్పు అనుకుంటాం అంటే సీరియస్గా ఉంటే వాళ్ళు మెత్తేస్తారు, ఎరుపప్పులో కూడా తెంగరోళ్ళే అనుకుని వదిలేస్తారు. మన నవ్వు 10 మందిని అట్రాక్ట్ చెయ్యాలా, 10 మందిని మార్చాలా, నవ్వుతోనే ఛేదించాలా. సీరియస్గా ముఖం మొగ్గలే పెట్టుకున్నాం అనుకోండి మొత్తం తొక్క తీసేస్తారు వీళ్ళంతా. ఇదిగో ఇవన్నీ, ఇదిగో ఇది ఏంటనుకున్నావు,
ఉల్లిపాయలు ఊరబెట్టేశారు పచ్చడి ఇది ఇది పచ్చడి ఉల్లిపాయ పచ్చడి వెల్లుల్లిపాయ పచ్చడి క్యాబేజీలు పచ్చడి ఇది ఇది టమాటా లోపల ఏవేవో పెట్టేశారు ఇది పచ్చడి ఇది పచ్చడి ఒరే పచ్చిమిరపకాయల పచ్చడి ఒరే టమాటా పళ్ళు పచ్చడే ఈ ఆకు పచ్చడి ఇవన్నీ పచ్చడి ఇవన్నీ ఈ ఉప్పులో నానబెట్టడం తినడం ఇదేదో ఆకు పచ్చడి ఆకు పచ్చ ఇది బీట్రూట్ పచ్చడి ఇది వీడియో యూట్యూబ్ ఇండియా యూట్యూబర్ ఇదేదో ఆవు అనుకుంటానమ్మా పచ్చడి అంత పెద్ద చేపలు ఓడి అమ్మ చేపలు ఫ్రెష్ అబ్బా మొప్పలు ఇదిగో ఇలాగుంటే ఎర్రగుంటే మంచిది ఫ్రెష్ అనేసి ఇదో ఇది ఎంత ఉందిరా బొచ్చు పులుసు ఓలమ్మ చేపలు సూపరు పులుసు వండుకొని తినాలని ఉంది ఎవరు వండి పెడతాడు జార్జియాలో పులుసు చేపల పులుసు అనే మష్రూమ్స్ రా మష్రూమ్స్ మష్రూములు వామ్మ మష్రూమ్స్ ఫ్రెష్ అరే ఎంత పెద్ద ఉందిరా ఇదేదో ఓడి అమ్మ ఎంత పెద్దది ఉందిరా అనకొండ చేపలా ఉంది అంత పెద్దది ఉంది చాలా పెద్దది ఉంది ఓ చాక్లెట్లు ఇవన్నీ ఇదిగో ఇదిగో ఇవి చాక్లెట్లు రేపు వెళ్ళి తింటారు ఇది ఇదిగో భలే ఉంటాయి క్యాండిల్స్ అనుకున్నారు కదా ఇవన్నీ చాక్లెట్లే భలే ఉంటాయి స్వీట్ స్వీట్గా క్రిస్మస్ చాక్లెట్లు అంటారు ఒకలో కార్లు తిప్పిపోతే ఏడ్చారు రోడ్డు మీద నుంచి వెళ్ళకుండానా అది దారుణంగా అదంతా చేపల మార్కెట్ రా ఇదిగో చేపల మార్కెట్ వచ్చాం చేపల మార్కెట్ ఇదిగో ఇవన్నీ చేపల మార్కెటే ఇవన్నీ వెల్లుల్లిపాయలు ఒలిచి చేయించారు ఇది ఇలా ఉండాలా బాగున్నాయండి చేపలు బాగున్నాయి ఎక్వేరియం చేపలు కాదు అన్నీ తినచ్చు అన్నీ పెద్ద పెద్ద చేపలు అన్నీ ఇదిగో చిన్నవి చేపల కూర వండుకో బాగుంటాయి అయ్యి నత్తలు చిన్నవి చిన్న ఇదిగో మసాలాలు పప్పులు దినుసులు ఇదైతే అనుకున్నాం ఇది అంటే ధనియాలు వస్తాయి ఇవి ఏంటి అనుకున్నారు గంట్లు ఇవి గంట్లు ఇవి పచ్చిమిరపకాయలు పెప్పరికా పచ్చిమిరపకాయల పచ్చిమిరపకాయ మిరియాలు ఇది మిరియాలు ఇది కారం గొడ్డు కారం పచ్చికారం మసాలా అన్నీ బాగున్నాయి దాల్చిన చెక్కలు పెద్దవి అబ్బా జాపత్రి కరక్కాయలు లవంగాలు అన్నీ మసాలా అంతనా పుదీనా అన్నీ ఉన్నాయి బాగున్నాయి మసాలాలు అన్నీ చాలా బాగున్నాయి అబ్బా స్మెల్ మసాలా అయితే చంపేస్తుంది ఇండియా స్మెల్ మసాలా చాలా బాగున్నాయి మసాలా మసాలానికి ఎక్కిపోయింది గురువుగారు మీరు అనుకుంటున్నారు సార్ ఎరుపప్పులా కొండెరుపప్పులా మాట్లాడతారు సార్ అంటే ఏ నేనే కొండెరుపప్పును కాదు ఈ జార్జియాని వీళ్ళకి తెలియకుండా జపాన్కి అమ్మేస్తాను అంత తెలివైనా కాకపోతే వీడియోల కోసం కొండెరుపప్పులా యాడ్ చేయాల్సి వస్తుంది సిగ్గు లజ్జ అన్నీ వదిలేదు కోరుగుడ్లు ఇవన్నీ అది అర్థమైందా వీడియోల కోసం అలా కొండెరుపప్పులా యాడ్ చేస్తాను లేదంటేనా వీళ్ళకి తెలీదు జార్జియాని జాకెట్లో పెట్టుకుని జపాన్ వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మేస్తాను వాళ్ళకి తెలియదు కాకపోతే మనం వీడియో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎరుపప్పు అయితే ఏంటి కొండెరుపప్పును అయితే ఏంటి చెప్పండి మీకు కావాల్సింది వీడియో అంతే కదా నేను ఏది చేస్తే మీకు ఎందుకు మీకు కావాల్సింది ఏంటి వీడియో లైక్ కొట్టండి లైక్ అమ్మ పెద్ద పెద్ద వంకాయలు ఇదేదో నాకు తెలుసు పచ్చిమిరపకాయలు ఇవి ఇదిగా ఎంత ఉన్నాయి కానీ తింటే చచ్చిపోతాం పచ్చిమిరపకాయలు ఇదేంటి అనుకున్నారు బుర్ర బాగా పెరుగుతుంది తినండి ఇది ఇదిగో మన బ్రెయిన్ ఇది ఒకేలాగా ఉంటుంది అంటారు బుర్రలాగా ఉంటుంది ఇది బుర్రకు మంచిది వాల్నట్స్ తినండి బాగుంటాయి ఇది మంచిది ఇది బాదం పిక్కలు ఇదిగో బాదం పిక్కలు ఇదేంటి అనుకున్నారు అన్నీ ఇదిగో పల్లీలు అన్నీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ మంచిది అంతన ఇదిగో అన్నీ మంచివి చాలా మంచిది ఇదిగో హెల్త్కి చాలా మంచివి అవన్నీ తినాలి అవన్నీ ఇదిగో డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది హెల్త్కి ఒకైన హోల్సేల్ బట్టల దుకాణం ఎవరైనా కావాలంటే జార్జి వచ్చేటప్పుడు ఇక్కడికి రండి మొత్తం సవక అదిగో హోల్సేల్ అన్నీ అయ్యో కలజోడు హోల్సేల్ భలేగున్నది కలజోడు కలజోడు ఎంత లారా ఎంత అమ్మ 10 లారా 3 బాగుంది 10 అంటే 150కి ఇస్తారట 150కి ఇస్తారట 150 లారా ఆంటీ గారు బాగున్నాయి కలజోడు బాగున్నాయి అన్నీ మార్కెట్ మొత్తం అంత సవక బట్టలు సవక హోల్సేల్ చాలా తక్కువ హోల్సేల్ సవక జార్జియా వచ్చేటప్పుడు రోడ్ల మీద కొనుక్కండి ఇక్కడ చాలా చవకి మార్కెట్కి వచ్చేయండి పెద్ద మార్కెట్కి మార్కెట్లో అన్నీ సవక అన్నీ బట్టలు అన్నీ సవక సాక్సుల నుంచి మొత్తం చెడ్డీల నుంచి బికినీల వరకు అన్నీ సవక చాలా బాగున్నాయి చాలా గోల్ బంగారం చైన్లు కూడా ఉన్నాయి ఇదిగో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే రండి ఇక్కడికి చాలా సవక బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అదిగో బట్టలు ఎంత బాగున్నాయో
బాగున్నాయి. బ్యాటరీలు, కత్తులు, గిన్నెలు, పటకారాలు అన్నీ అమ్ముతున్నారు అంకుల్ గారు కూడా. ఇదో చీపురు కట్టలు కూడా ఉన్నాయి. మార్కెట్ రా, అక్కడ మార్కెట్. వెళ్ళరా పులుసులు కొట్టు, పచ్చిమిరపకాయలు దండలు వేస్తారు. పెళ్ళికి ఇలా పచ్చిమిరపకాయలు దండ ఒకటి వేసి అలా చాలా బాగున్నది. ఉల్లిపాయల దండలు కూడా ఉన్నాయి. ఇదో బంతి పువ్వులు దండ ఎందుకు అర్థం అవ్వట్లేదు. బంతి పువ్వులు తెలిస్తే చెప్పండి. బంతి పువ్వులు దేనికి? రొట్టి 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 అమ్మయ్య అదిగా పెట్టారు రొట్టి తమా భలేగుంది రొట్టి. రొట్టెల దుకాణం ఇది గురుగారు. రొట్టెలు సలాం ఇండియా. జార్జియా మడ్లావా 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 మీ అందరికీ మడ్లావా. మీరు ఇండియా వస్తారు మీరు రొట్టి బాగా అమ్ముతాను సార్. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళంతా లోకల్ అందరూ మడ్లావా గ్యాంగ్. ఇదంతా ఫ్రూట్స్ బాగున్నాయి. మొత్తానికైతే వీడియో బాగా వచ్చింది. హ్యాపీ సాటిస్ఫైడ్. ఎన్ని చాక్లెట్లు అనమాట, ఎన్ని చాక్లెట్లు, ఎన్ని భలేగుంటాయి చాక్లెట్లు. ఫుడ్ వీడియోలో చూద్దరు, మామూలుగా ఉండదు ఫుడ్ వీడియో. అలారించేద్దాం. ఎలా ఉన్నాయో రక్త పింజీర్లాగా అన్ని చాక్లెట్లు, జార్జియన్ చాక్లెట్లు. మీకు నచ్చాయా అనుకుంటారు. మీకు ఎవరికి కావాలో చెప్పండి. జార్జియన్ చాక్లెట్లు ఇన్ని రకాలు, ఇన్ని ఫ్లేవర్స్ను బాగున్నాయి, చాలా బాగున్నాయి. అమ్మ బాబ్బా రంగులు అమ్మ. ఏ అట్లు అనుకున్నా తాండ్రి, ఇది తాండ్రి తాండ్రి. చిన్నది అడిగాను ఎలాగుంటుందో టేస్ట్ చేసి చెప్తాను నేను. చిన్నది ఇయ్యాను, చిన్నది చిన్నది చాలా చిన్నది. ఉయ్యో ఇంత పెద్దదే. బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. అబ్బా ఇదేదో, ఇది ఎలా ఉందో తెలుసా? క్యాండిల్ లాగా ఉన్నాయి, క్యాండిల్స్ లాగా. ఫుడ్ వీడియోలో చూపిస్తాను మష్రూమ్స్ మీకు. ఫుడ్ వీడియోలో చాలా చూపిస్తాను, మర్చిపోకండి ఫుడ్ వీడియో కోసం. ఆవిడకు ఉండదు అంతని చీజ్. క్యాండిల్ పెట్టాడు, తాడెట్టాడు. ఫుడ్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను, మర్చిపోకండి ఫుడ్ వీడియోలో. క్రిస్మస్ కదా, క్రిస్మస్కి అన్ని లైట్లు, తర్వాత క్రిస్మస్ చెట్టు అమ్ముతున్నారు, గిఫ్ట్లు గట్టన. బాగున్నది. తాడు తాడెత్తారు క్యాండిల్, ఎందుకు ఎత్తారో తెలియదు. ఇవన్నీ మొక్కల దుకాణాలు, మొక్కలు క్రిస్మస్ చెట్లు. నీ నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నేను ఎక్కడ పెట్టుకుంటాను క్రిస్మస్ చెట్టు. బాగుంది, చాలా బాగుంది. బత్తాకాయలు, నిమ్మకాయలు, దెబ్బకాయలు అనుకుంటున్నాను. దెబ్బకాయల చెట్టు పళ్ళు కాస్తాయి. టెంపరేచర్ బాగుంటుంది కదా, అప్పుడే పళ్ళు కాస్తాయి దానికి. చాలా బాగుంది. ఇదిగో నిమ్మకాయల చెట్టు, నిమ్మకాయలు చాలా బాగుంది. బాబు పూలు రా. అయితే షూటింగ్ జరుగుతుంది, కెమెరామెన్లు అందరూ ఉన్నారు. షూటింగ్ జరుగుతుంది, ఆంటీ గారు షూటింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్ అనుకుంటాను. బాగున్నది. ఈమె హీరోయిన్, హాయ్ హీరోయిన్ అమ్మాయి ఆంటీ గారు. ఇదే కెమెరామెన్, ఇదే కెమెరామెన్ డైరెక్టర్, డైరెక్టర్ హీరో హిందుస్థాన్ బాలీవుడ్ 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 అంటే హీరో అంటున్నాను. నవ్వుతున్నారు అలా. ఏ తిట్టారు, నాకు అనవసరం. నాకు కావాల్సింది వీడియో. మీరు తిడితే ఎట్టి, నన్ను కొడితే ఎట్టి, నాకు అనవసరం. బాగుంది. ఇదేదో చెట్లు దుకాణం బాగుంది. మొత్తానికి అయిపోయింది, మొత్తానికి అన్ని తినిస్తే దారం మిగిలింది. ఇదిగో దారం పోగే ఉంది. ఇప్పుడు ఈ దారాన్ని ఎక్కడ చుట్టుకోవాలి, ఏం చేయాలో తెలీదు. ఇక ఇంత పెద్ద దారం వచ్చింది చాక్లెట్ లోపల. బాగుంది. ఇది మార్కెట్లోని ఇండియన్ స్పైసెస్ అని ఉంది దుకాణం. ఇండియన్ స్పైసెస్ అంటే మన భారతీయులు మసాలాలట. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏటున్నాయో, అసలు ఏటుంటాయో ఎవరికి తెలుసు. ఇండియా స్పైసెస్, ఒరే మైదాపిండి, ఓరే హల్దీరామ్ రా, హల్దీరామ్ మిక్చరు, ఓడి అమ్మ హల్దీరామ్, అన్నీ మసాలాలు, అబ్బు ముంగడాలు. బా సూపర్ అయితే కొనుక్కుందాం నాలుగైదు సంచులు. అరే గులాబ్ జాము, గులాబ్ జాము అదిగో. ఇంకా అరే గోపాలు, గోపాలు కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ హల్దీరామ్ అమ్మేస్తాను. సోంపాపిడి పార్లే రస్కులు అమ్ముతున్నారు రా. సూపర్ హిప్పీ ఐటీసీ వారు హిప్పీ నూడిల్స్ అమ్ముతున్నారు. సూపర్ చాలా మంచిదండి. అవును రస్కులు అమ్ముతున్నారు అంటే మన కొనుక్కుంటారు కాబట్టి. మీకు ఇండియా సామాన్లు చూసుకుంటే వెనీలా వ్యాజలండి, పారాచుట్ థ్యాంక్ యూ. యూట్యూబర్ యూట్యూబర్ ఇండియా యూట్యూబర్ పీపుల్ కమింగ్ మోర్ తాజ్మహల్ తీయ. అరే బాబు దుకాణం ఎప్పుడైనా వస్తే జార్జియా అన్నీ ఉన్నాయి ఇక్కడ మీ దుకాణంలోని, కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. ఇదిగో మసాలాలు కూడా అమ్ముతున్నారు, ఎవరెస్ట్ మసాలాలు. ఇదిగో ఎవరెస్ట్, ఇదిగో
బిర్యానీ ఇదిగా ఎవరెస్ట్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే తినచ్చు. పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు, ప్రియా పచ్చళ్ళు అన్నీ బాగుంది అమ్మ. దుకాణం బాగా మెయింటైన్ చేస్తున్నారు, మా ఊళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మిక్సీ కూడా అమ్ముతుంది ఇదిగో, మందే మిక్సీలు అట్ల కదా. బాగుంది దుకాణం, చాలా బాగుందమ్మా, సూపర్. ఇవన్నీ రొట్లు, లోకల్ రొట్లు, కేకులును, కేకులు రొట్లు పెద్ద చొగోడీలు అమ్ముతున్నారు. పెద్ద చొగోడీలు చాలా బాగున్నాయి రొట్లు ఇవన్నీ ఇదిగో, దెబ్బ రొట్లు ఇవి. ఈ కేకులు, కేకులు అంటారు క్రీమ్ కేకులు, బాగున్నాయి చాలా బాగున్నాయి సూపర్. మార్కెట్ అయితే హైలైట్. సో మీరు చూసుకుంటే ఈ రంగు పువ్వులు వస్తాయి, ఆనియన్లాగా ఉన్నాయి కదా, ఆనియన్ కాదు ఇవి, తినడానికి కాదు. ఈ రంగు పువ్వులు వస్తాయి ఇవి, ఇది ఈ రంగు పువ్వులు వస్తాయి, ఇది ఈ రంగు పువ్వులు వస్తాయి. ఉల్లిపాయలాగా ఉన్నాయి, ఉల్లిపాయలు కాదండి ఇది, ఉల్లిపాయలు కాదు ఇవి, ఆనియన్ కాదు. ఇదో ఇదో ఇది ఈ బ్లూ కలర్ పువ్వులు వస్తాయి, ఇది ఈ పువ్వులు వస్తాయి. అబ్బా అది ఎప్పుడు చూడలేదురా, నాకు తెలియదు ఉల్లిపాయలు ఏమో అనుకున్నాను, ఉల్లిపాయలాగా ఉన్నాయి, ఉల్లిపాయలు కావు, ఆనియన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఇది ఈ రంగు పువ్వులు వస్తాయి. అబ్బా 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 ఇవి మనకి వస్తే కానీ తెలియలేదు చూడండి. అది అన్ని రకాల పువ్వులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగో ఇవి కావాలంటే ఆల్రెడీ వచ్చేసినవి, వచ్చేసినవి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. చాలా బాగున్నాయి పువ్వులు. ఉల్లిపాయలు అనుకున్నాను రా నాయన, కంగారు పడిపోయాను. అడిగాను అసలు ఇది బంతి పువ్వులు దేనికో కూడా తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు భాష. మా ఇంటికారు అయ్యప్సో మాలయ్యాక అందరూ పారేస్తారు రోడ్ల మీద, వీళ్ళన్నీ తింటున్నారు. ఇండియాలో ఎవరు పాడేకండి అమ్మ, జార్జియా తెచ్చమ్మండి అమ్మ బంతి పువ్వులకి. అది పాడైపోయిన బంతువులకి, అందుకే ఎండిపోయిన బంతి పువ్వులకి చాలా గిరాకీ ఉంది. షిప్లో షిప్పింగ్ చేస్తే బోల్ లాభం, డబ్బులే డబ్బులు. ఈ రోడ్డు నిండా చాక్లెట్ల దుకాణాలేనమ్మా, మార్కెట్ నిండానా ఏటో మొత్తం క్యాండిల్ ఏమో అనుకున్నా, అన్నీ చాక్లెట్లు రోడ్డు మీద అలాగ ఉంది. మట్టి ఏమి ఉండదు కాబట్టి చాక్లెట్లకి అలా పెట్టారు. ఎలా ఉందండి లోకల్ మార్కెట్, బాగుంది కదా. ప్రతి దేశంలోనే నేను ముందు ఆ రాజధానికి వెళ్తే ఆ దేశం యొక్క లోకల్ మార్కెట్ని నాకు చూడడం సరదా అండి. ఎందుకంటే ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్లు ఉన్నాయి, కానీ ఒకప్పుడైతే మార్కెట్కే కదండి నాకు. మాకు విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ అనేసి సేమ్ ఇలాగే ఉంటుందండి. అన్ని దేశాల్లో మార్కెట్లు ఇలాగే ఉంటాయండి, చిన్న చిన్నగా. అంటే ఒక 30-50-40 సంవత్సరాల వరకు నుంచి అక్కడే ఉంటాయి మార్కెట్లు, ఆ పాత మార్కెట్లు అంటారు. నాకు అవి చాలా ఇష్టం, ఆ ఫీల్ అవుతాను అనమాట లొకాలిటీని, లోకల్ పీపుల్ని. అక్కడే ఉంటారు ముసలి వాళ్ళు, ఆ ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అలాంటివి అక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడో దొరకవు. మీరు చూసారు కదా ఆ ట్రెడిషనల్ అంటారు చూడండి, ఆ ట్రెడిషనల్ ఫుడ్డు, ట్రెడిషనల్ వంటకాలు చాలా చాలా రకాలు అక్కడ ఉంటాయి. అందుకే తీశాను. ప్రతి దేశంలోనే లోకల్ మార్కెట్లు చూపిస్తాను మీకు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీకు ఏం నచ్చిందో కింద రాయడం మర్చిపోకండి. చాలా దేశాల్లో లోకల్ మార్కెట్లు చేశాను, సెర్బియా, ఆర్మేనియా, బో చెప్పుకుంటూ పోతే బోళ్ళు ఉంటాయి నా ప్లేలిస్ట్లోని. ఒకసారి చూడండి, అవి కూడా చూసి తరించని ఉంటాను. బాబా అండ్ జై హింద్.